ఈ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా వచ్చినవి తగ్గటానికి కీలకమైన విటమిన్లు రెండు ఉన్నాయి, విటమిన్ ఏ, విటమిన్ సి. ఈ రెండు అధికంగా ఉండే ఆహార పదార్థాలు సేవించడం ద్వారా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా, తీవ్రత ఎక్కువ లేకుండా వచ్చినా తగ్గటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ మనకు సహజ సిద్ధంగా రోజుకు ఒక క్యారెట్ తింటే మనకు సమృద్ధిగా విటమిన్ ఏ లభిస్తుంది. అలాగే మామిడి పండులో విటమిన్ ఏ ఉంటుంది. పచ్చి మామిడికాయ, కొబ్బరి మామిడికాయ, కలెక్టర్ మామిడికాయ, చిత్తూరు మామిడికాయలో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ, నారింజ, కమల, బత్తాయి, పంపర పనస, వీటితో పాటు జామ, బొప్పాయి, వీటిలో కూడా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. మనకి ఉసిరి ఉంది, పచ్చడి పట్టుకునే ఉసిరి, నిలవ పచ్చడి పట్టుకునే ఉసిరి. రోజు ఒక ఉసిరికాయ, నిలవ పచ్చలో ఉసిరికాయ వేసుకుని పెరుగన్నం తినేటప్పుడు వేసుకుంటే మనకు కావలసిన విటమిన్ సి మనకు లభిస్తుంది. నిమ్మ, నారింజ, బత్తాయి, కమల తినటం వల్ల ఏవో అయిపోతుందని కొన్ని అపోహలు ఉన్నాయి. దానివల్ల పడిశం పట్టదు, దానివల్ల దగ్గు పడిశం రాదు, శ్వాస సమస్యలు రావు. ప్రతిరోజు ఒక నిమ్మకాయ మజ్జిగలో పిండుకోవచ్చు, చారులో పిండుకోవచ్చు, సాంబార్లో పిండుకోవచ్చు, లేదా మనం కూరగాయలు, పచ్చి కూరగాయలు, కీరా దోసకాయ, క్యారెట్టు, బీటు, టమాటా, ఉల్లిపాయ, దాని మీద పచ్చివే కోసి దాని మీద నిమ్మరసం పిండటం, లేదు మజ్జిగలో నిమ్మరసం, లేదు లెమన్, జింజర్ లెమన్ టీ, టీ డికాషన్లో కొంచెం అల్లము, నిమ్మరసము, యాలుకు పొడి, ఈ విధంగా జింజర్ లెమన్ టీ వల్ల కూడా మనకు కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా తినేవారికి సారలు వచ్చే, స్క్రాచ్ మార్క్స్ వచ్చే అవకాశము చాలా తక్కువ. దీని గురించి ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రము లేదు. దీని గురించి మీకేమైనా అనుమానాలు,